Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ మరీ ఇలానా, ఇది కూడా రాజకీయమేనా? తెలుగుదేశం పార్టీ ఇంతగా దిగజారిపోయిందంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంది. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లాలని టార్గెట్గా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ కో. కానీ ప్రతిరోజు బురద చల్లడానికి మ్యాటర్ ఎక్కడ దొరుకుతుంది? అందుకనే దొరికిన మ్యాటర్నే ఏదో రూపంలో ఎల్ఏఎం మీడియా ద్వారానో లేకపోతే తమ సోషల్ మీడియా గ్రూపుల ద్వారానో వైరల్ చేయించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మామూలుగా ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు ఉతికి ఆరేద్దామా అని ప్రతిపక్షాలు ఎదురు చూస్తుంటాయి. ఈ విషయంలో ప్రతిపక్షాలను తప్పుపడడానికి ఏమీ లేదు. అయితే ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయినట్లు ప్రభుత్వంపై బురద జల్లాలంటేనే ఇబ్బంది. ఇప్పుడు టీడీపీకి ఎదురైన సమస్య ఇదే. తాజాగా ముస్లిం సోదరులను జగన్ అవమానించారంటూ టీడీపీ తన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది. దానిని వైరల్ చేయడానికి తమ్ముళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే ప్రభుత్వం రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందిచ్చింది. ఈ విందులో పాల్గొన్న ముస్లింలలో కొందరు నెత్తిన టోపీ పెట్టుకోమంటే జగన్ వద్దన్నారు. నెత్తిన టోపీ పెట్టుకోవడానికి జగన్ నిరాకరించారు కాబట్టి ముస్లింలను అవమానించినట్లే అనేది తమ్ముళ్ళు ప్రచారం చేస్తున్నారు. గతంలో ఇదే జగన్ ఎన్నో దర్గాల్లో ప్రార్థన చేశారు, టోపీలు పెట్టుకున్నారు. సాంప్రదాయంగా భుజాల చుట్టూ వస్త్రాన్ని కప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ విషయం ఏంటంటే జగన్ను తప్పుపడమే టార్గెట్గా పెట్టుకున్న విషయం అర్థమైపోతోంది. తిరునామాలు పెట్టుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళితే నామాలు పెట్టుకుని హిందువులను మోసం చేస్తున్నాడంటారు. బ్రహ్మోత్సవాలకు హాజరైతే భార్యను తీసుకురాకుండా హైందవ సాంప్రదాయాన్ని అవమానించాడంటారు. గోపూజలో భార్యతో పాల్గొంటే ఇంకొకటి అంటారు, పూజలో పాల్గొనకపోతే మరొకటి అంటారు. ఇవన్నీ చూసిన తర్వాత టీడీపీ మరీ ఇంతగా దిగజారిపోయిందా అని ఆశ్చర్యంగా ఉంది. నిజానికి వీటి వల్ల టీడీపీకి జనాల్లో వచ్చే మైలేజ్ ఏమీ ఉండకపోగా నెగటివ్ తప్పదు. మరి ఈ విషయాన్ని చంద్రబాబు, లోకేష్ ఎందుకు గ్రహించడం లేదో అర్థం కావడం లేదు.